అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నావు. ఏమున్నావే పిల్ల ఏమున్నావే అనే సాంగ్ మీరందరిలో బాగా క్రేజ్ తెచ్చిపెట్టి ఉంటుంది కదా. దాదాపు 12 మిలియన్ ఆ సాంగ్ వెళ్ళింది. మరి ఆ సాంగ్ మన శ్రీరామ్ చాలా మ్యాజికల్ వాయిస్తో అద్భుతంగా పాడారు. మరి ఈ సాంగ్ కంపోజ్ చేసింది అంటే కొరియోగ్రాఫ్ చేసింది మాత్రం మన ఆర్కే మాస్టర్. ఈరోజు ఇంటర్వ్యూ మన ఆర్కే మాస్టర్తో మనం చేయబోతున్నాము. సో ఈ సాంగ్ గురించి, ఆయన కొరియోగ్రఫీ గురించి, అసలు ఈ డ్యాన్స్ మాస్టర్గా ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది, ఇలాంటి ఎన్నో విషయాల్ని మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు? చాలా బాగున్నాను. అండ్ ఈ పాట విన్న తర్వాత, చూసిన తర్వాత ఇంకా బాగున్నాను. అప్పుడప్పుడు ఆ సాంగ్లో నేను అట్లా ఇన్వాల్వ్ అయిపోయి నేను అలా నన్ను ఊహించుకుంటా అనమాట. చెప్పండి, బాలకృష్ణ గారు చాలా బోలా అంటూ ఉంటారు కదా, మీరు ఆయనతో డాన్స్ చేసిన కొద్దిసేపట్లో ఆయన గురించి మీకు ఏమనిపించింది? సార్, బాలకృష్ణ సార్తో ఏంటంటే ఆయన ఏం స్టెప్ చెప్పినా సరే అది మార్చు అన్నాడు. ఇంకా వేరే హీరోందరూ ఎంత కష్టమైనా సరే, ఎంత కష్టమైనా సరే, పాప ఆయనకి లెఫ్ట్ కాలు ఇరిగిపోయింది. అప్పుడు ఏదో సినిమా చేసినప్పుడు రెండు బెడ్ మధ్యలో పోతే ఇలా ఇది ఇరిగిపోయింది. దాన్ని ఆపరేషన్ చేసిన కూడా ఆయన తీరు ఐపీఎల్ ఉంటుంది మాస్టర్ గారు అని నాకు మాస్టర్ గారు చూపించారు. అబ్బా ఇన్ని ఆపరేషన్ చూస్తే మనమైతే డ్యాన్స్, నేనైతే డ్యాన్స్ ఆడను, ఇంట్లో కూర్చుంటాను. అవి కాలు ఇలా మొత్తం అయిపోయింది చూస్తే నాకు అది సార్ మాస్టర్ ఇలా అంటాడు. అదేది రిహర్సల్ అయిపోయిందో చూపిస్తున్నాడు సార్. అది ముందు చెప్పొచ్చు కదా సార్, ఈరోజు 2 రోజులు ఆడిపించాం కదా సార్ మిమ్మల్ని అంటే, హే పర్లేదు మాస్టర్ అంటాడు. ఇట్స్ అ వెరీ ఎనర్జెటిక్, ఆ పవర్ ఉంటుంది ఆయనకి. మీరు మన ఏం చెప్పినా చేస్తారు. ఇది వద్దు, ఇది నిజం, మీరు ముందే డిసైడ్ చేసుకోండి ఏది ఇది నాకు పెట్టాలా వద్దా, డిసైడ్ చేసి చెప్పండి. ఓకే, వన్స్ స్టెప్పింగ్ ఇంకా రిజిస్టర్ రిపీటింగ్ అంటారా అంతే. ఇంకా ఒకసారి సార్ వద్దు సార్, ఈ స్టెప్ వద్దు సార్, ఇది హార్డ్గా ఉంది మాట, ఏ చేద్దాం అంటాడు చరిత్ర అంటాడు. అది సార్ వద్దు సార్, ఏ అంటాడు. అమ్మో మీరు మేనరిజం కూడా బాగా చేస్తున్నారు. సార్తో ఎక్కువ కలిసి ఉంటావు కదా, ఆయన మాట్లాడు, ఆయన ఇది సింహ సింహ సాంగ్ ఉందిదా, సింహం అంటే చిన్నవాడే వేటకొస్తాడే సాంగ్ చూసినప్పుడు అయ్యి చెప్పరా అంటుంటాడు. నేను చూస్తుంటాను ఆయన అలానే చూస్తూ ఉంటాను ఆయన స్టెప్పులు కానీ అయ్యి పవర్ ఒక పవర్ కనిపిస్తుంది ఆ స్టైలు, ఆయన తిరిగి తల ఊపటం కానీ రే రే ఏంద్రా టైం, ఆయన 9 ఎందుకో నిద్ర ఓకే స్లీపింగ్ టైం ఓకే. మా మాస్టర్ 10:30 అవుతుంది తీస్తానే ఉన్నాడు. ఏరా మీ మాస్టర్కి నిద్ర రాదా అన్నాడు సార్, అది వస్తుంది సార్, ఆయన పనిపించరా, టైం 9 అయిందిరా, ఇప్పుడే నైట్ టైంలో ఎందుకు రా అంటాడు. అంటే ఆయనకి నిద్ర పొద్దున్న 4 గంటలు వేస్తారు ఆయన, వెరీ టైమింగ్, టైం పంక్చువాలిటీ కానీ ఈ స్టెప్పులు కానీ అన్నీ ఆయనకు ఒక ఇదిగా ఉంటుంది, మంచి గ్లామర్ ఉంటాడు మీకు తెలియదు. ఆయన బాగా తెల్లగా అసలు ఎలా ఉంటాడంటే అలా మేకప్ వచ్చేసి అలా కూర్చున్నాక సెట్లో ఇంకా ఆయన స్టెప్పులు వేస్తామంటే ఇంకా ఇంకా మేము ఎంజాయ్ చేస్తుంటాం, ఊపిస్తాం సార్ సూపర్ సార్ అది సార్ అంటే అదనా అంటాడు అంటాడు. మాకు పోయేటప్పుడు అందరికీ తీసుకోండి అంటారు, ఎంకరేజ్ చేసినందుకు. అలా బోలా శంకరుడు ఏమన్నా కావాలన్నా అలీం మాకు తెలియదు, చెన్నై వాళ్ళకి అలీం తెలీదు, అలీం తిన్నారంటాడు. తెలియదు సార్ అలీం అంటే ఏంటంటే ఎవరా చెన్నై బ్యాచా, వీళ్ళందరికీ అలీం తెప్పిస్తారు, 100 మంది డ్యాన్స్ 100 మందికి అలీం తెప్పించి అందరు తినిపిస్తాడు. క్రికెట్ ఆడతాడు, షూటింగ్ లేట్ అయిందో ఏదో క్రికెట్ ఆడతాడు ఆయన, మంచి క్రికెట్ ప్లేయర్. ఆయన దగ్గర బాల్ వచ్చినప్పుడు స్పిన్ వేసిన దగ్గర ఉండడానికి వాడు మూతి పగిలిపోయినట్టే చెప్తాడు, అరే నీకు ఓకే అంటే చెన్నైలు కదా, ఏ నీకు క్యాచ్ పడేస్తాడు నీకు పగలద్దరు అన్నాడు. అంటే వెరీ జాలీగా ఉంటాడు అందరు హీరోలా కాకుండా. థ్యాంక్ యూ సార్. అండ్ మేము అడగగానే చాలా ఓపిక్గా ఇంటర్వ్యూ ఇచ్చారు, ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఇలాగే మాకు ఇలా ఇంటర్వ్యూస్ నిండుగా ఇవ్వాలని, ఇప్పించాలని ఇంకా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.